హాయ్ అన్న, నమస్తే. బాగున్నారా? ఏం మీ పేరు? మురుగన్. మురుగన్, నాకు పెన్షన్ రాలేదు సార్. మా అన్నయ్య ముత్తీష్ నాయుడు కొడుకు. మా అన్నయ్య భానుప్రకాశ్ వస్తే నాకు పెన్షన్ రావాలి. ఎందుకంటే ఇంతకీ అడిగినాను, నాకు రాలేదు. ఎందుకంటే నేను అట్లే పట్టు కింద చూపి సార్. ఓకే, చూపి సార్. ఆపరేషన్ చేసినాను, నాకు పెన్షన్ రాలే. నేను ఎండ్లో తిరుగుతాను, గొడ్లు అమ్ముతాను, నాకు ఏది రాలే. అడిగి నేను నీకు ఏజ్ రాలేదన్నారు. 56 ఏజ్ అందరికి ఇస్తా. 55 45 ఇస్తున్నావు, నాకు ఏ లేదు. నాకు మా అన్నయ్య వస్తే నేను పెన్షన్ తీస్తా. రోజు బాగా చేయట్లేదు ఇక్కడ. ఆహా, నాకు చేయలే. నేను అడిగినా మా ఇంటికాడ వచ్చింది, ఓటు అడిగింది, ఓటు వేస్తానన్నా. మా అన్నయ్య రావాలి. ముద్దుకృష్ణ నాయుడు మా అన్న ఇంటికి అడిగి వచ్చినాడు. ఆయన బాగా వేసినాను, ఓటు వేసినాను. ఎప్పుడు టీడీపీ దా, నాది టీడీపీ మార్చును, సస్తే కూడా మార్చును సార్. టీడీపీ రావాలి, టీడీపీ ఖచ్చితంగా వస్తుంది. జగన్ ఓడిచ్చేస్తారా? జగన్ సార్, జగన్ లేదు. మా అన్నయ్య రావాలి. నా అన్నయ్య వస్తే నాకు 4000 పెన్షన్ ఇస్తాడు. అవును, ఎందుకంటే జగన్ ఎవరు? జగన్ జగన్ సార్, భానుప్రకాశ్ రెడ్డి సార్. భానుప్రకాశ్ రెడ్డి ఇక్కడ రెడ్డి ముద్దుకృష్ణ నాయుడు కొడుకు. ఆయన రావాలి. వాళ్ళు వస్తే ఆ అన్న చేతిగా ముద్దుకృష్ణ నాయుడు కొడుకు పోతాను సార్, నాకు పెన్షన్ కావాలంట. మన ఇంటికి అడిగి వచ్చినారు, ఓటు అడిగినారు సార్. మన ఓటు 20 ఉంది, నాది నా ఒక్క తరమున 20 ఉంది, దాని తరమున నేను చేస్తాను సార్. ఓకే, అయితే ఏం చేయట్లేదు సరిగ్గా ఇక్కడ సార్. నా సార్ చూడు, ఎత్తు సార్ కెమెరా. నాకేం చేయలేదు సార్, ఎండ్లో తిరగతాను బతుకు. నాకేం చేయలేదు, నీకు ఏజ్ లేదు, 40 పెన్షన్ ఇస్తావు, నాకే లేదా, అదిదా అడుగుతాను సార్. నమస్తే. నమస్తే, ఎలా ఉందన్న నగరి? నగరి బాగానే ఉంది. రోజా పరిపాలన ఎలా ఉంది? రోజా పరిపాలన 5 సంవత్సరం ముందే పోయింది. ఈసారి ఏంది గట్టి మెజారిటీతో కొడతామనేసి అంటుంది రోజా? రోజా గెలవండి బాణననే 25,000 ఓట్లు మెజారిటీతో గెలిపిస్తారా? ఏంది ఇక్కడ పెన్షన్లు అంత కరెక్ట్ ఇస్తున్నారా ఇక్కడ ఉండే వాళ్ళకి? పెన్షన్ అయితే సరిగా ఇవ్వట్లేదు. నా ఏమైతే పార్టీ వైజ్ ఇస్తారు, వైఎస్ఆర్సిపి వాళ్ళకి అయితే ఇస్తారు కరెక్ట్ గా, టీడీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు. మళ్ళా న్యూట్రల్ జనాలకు కూడా పెన్షన్ ఎత్తేస్తున్నారు. మా పార్టీకి ఓటేస్తే పెన్షన్ ఇస్తాము ఆ మాదిరి చెప్పేసి ఎత్తేస్తారు చాలా మందికి. ఓకే, స్కూల్స్ అంతా ఎక్కడ ఎట్లున్నాయి ఇక్కడ? స్కూల్ చిన్న పిల్లలకి అంత స్కూల్ బానే కట్టిస్తున్నాడా జగన్? ఏమన్నా పెయింట్ కొట్టేస్తున్నారు లోపల? సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు, వీళ్ళ డబ్బులు కాదు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్లు ఇచ్చింది, వీళ్ళు జగన్ ఇవ్వట్లేదు డబ్బులు. ఈసారి ఎవరు గెలుస్తారు? చంద్రబాబు గెలుస్తాడా జగన్ గెలుస్తాడా? ఈసారి 120 సీట్లు చంద్రబాబు నాయుడే గెలుస్తాడు, ఖచ్చితంగా కొట్టేస్తాడా? కాదు, ఇప్పుడు జగన్ పెన్షన్ అని ఇవ్వని, 3000 అవి అని పెద్ద పెద్ద పథకాలు పెట్టి అందరూ ఏమంటున్నారంటే ఇది ఒక శ్రీలంక లాగా అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ కూడా అంటున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కూడా దానికి మించి పెడుతున్నారు కదా. అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళు అంతమందికి ఇస్తా అంటున్నాడు. పెన్షన్ 3000 జగన్ ఇస్తా అంటే 4000 పెన్షన్ ఇస్తా అంటున్నాడు. 18 ఏళ్ళు దాటిన అమ్మాయిలందరికీ 1500 రూపాయలు ఇస్తా అన్నాడు. 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు, బస్సు ఫ్రీ అంటున్నాడు. ఇవంతా మెయింటైన్ చేయగలుగుతాడంటారా? అవునా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టాలెంట్ అయితే ఏమో అందరికి తెలిసిందే, జగన్ టాలెంట్ 5 సంవత్సరాలే తెలిసిపోయింది. నా ఒక ఫ్యాక్టరీ తీయలేదు. చంద్రబాబు నాయుడు అయితే ఏం చెప్పినారో, నేను ఫ్యాక్టరీ అన్ని తీసుకుని వస్తాను, దాని వల్ల జనాలకు జాబ్ వస్తుంది, దాని వల్ల ట్యాక్స్ వల్ల మన గవర్నమెంట్ కి బాగా జరుగుతుంది, దాని వల్ల ఏమైనా ఐడియాలు చెప్తారు. ఇప్పుడు 5 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లు అప్పులు పెట్టేస్తున్నారు జగన్. పోయిన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు 1 లక్ష అప్పులే తీసినారు. నా 12 లక్ష అప్పులు ఎక్కువ తీసేసిన జనాలు, ఇదే జగన్ చేసిన పరిపాలన. సరే, ఈసారి అయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఆయన గెలిపించుకుంటారా టీడీపీ ప్రభుత్వాన్ని? టీడీపీ నగిలి గెలిచింది. నా గెలిచినట్టే అయిపోయింది. 25 ఓళ్ళు 30 వేళ్ళు కంపల్సరీ బాణన్న ఈసారి గెలుచు. రోజా వస్తుందా మీ దగ్గరికి అంతా? రోజా ఇంకా నగిరిల ఏడ కనపడలేదు. భార్య సెల్లు మనీ కనిపిస్తారు, ఎందుకు మాకు కూడా తెలియలేదు. అది ఇప్పుడు వరకు రోజా కనపడలేదు, క్యాన్వాసింగ్ కూడా కనపడలేదు, నేను చూడలేదు. నేను కొత్తపేట, ఇంతవరకు నేను చూడలేదు రోజా. సెల్లు మనీ తిరుగుతా ఉంటారు. వాళ్ళు పైన కూడా ఒక 10 మంది 6 మంది 5 మంది ఉంటారు వాళ్ళు పార్టీ పైన వాళ్ళే.
అవునా, సరే అన్న. అయితే ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు ఓటేసి గెలిపిస్తారా? కంపల్సరీ, లేకపోతే మేము అందరూ వేరే డిస్ట్రిక్ట్ పోవాలి. తమిళనాడు, కర్ణాటకను, తెలంగాణకే పోవచ్చు. కానీ ఇక్కడ మొత్తం తమిళనాడు వాళ్ళందరూ వచ్చి నగరిలో ఉండి ఈ పెన్షన్లు ఇవన్నీ ఆంధ్రలో తీసుకుంటున్నారే, తమిళనాడు నుంచి కూడా వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారే, ఎందుకు? ఇప్పుడు తమిళనాడు వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుంటారంటే ఏం లేదు నాది, అది మాత్రం. ఇప్పుడు ఇది వచ్చి బార్డర్, ఈడ ఉంటే వాళ్ళకి ఆడ రేషన్ కార్డు కొంచెం మందికి ఉంటుంది, ఆడ ఉంటే మంచిగా ఈడ కొంచెం మందికి రేషన్ కార్డు. ఎందుకైతే ఇప్పుడు మా బంధువులు తమిళనాడులో ఉంటారు, వాళ్ళు బంధువులు ఈడ బార్డర్ అయితే ఈడ ఉంటారు, దానివల్ల ఏదైనా పొరపాటం కూడా జరుగుతుంది. సరే, అయితే రోజా పరిపాలన అసలు ఏం బాగాలేదు ఇక్కడ. ఏం చేసింది? రోడ్లన్నీ వేసింది అసలు, రోడ్ కూడా ఏమి వేయట్లేదు. మాకు కరెంటు బిల్లు ఎక్కువ తీసిందే రోజా పరిపాలన 5 సంవత్సరాలు చేసింది, అది ఒకటే, అది ఒకటినే చేసింది. మగ్గాళ్ళు వాళ్ళకి కరెంటు, ఇప్పుడు నా దగ్గర 20 మగ్గాలు ఉంటుంది, నాకు వచ్చి 7,000 కరెంటు బిల్ వచ్చింది చంద్రబాబు పీరియడ్ లో. ఇప్పుడు మాకు వచ్చి 18,000 వస్తుంది. ఎవరు ఖర్చు పెడతారు ఈ డబ్బు? మా పైన ఉంటే మా లాభంతో ఎత్తు పెట్టేస్తారు. నా జీవితం ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం జరగట్లేదు. ఇప్పుడు నగిరిలో అంగడి చూస్తారు కదా మీరు, తల్లు వండ్లు వాయిపోయాం అది ఇది, మా వాళ్ళు ఆ పని కూడా మా వాళ్ళు ఇప్పుడు పోతా ఉంటారు. ఈ కరెంటు బిల్లు నాల అన్ని తరి అన్ని వదిలేసి ఈ పనికి పోతా ఉంటారు. ఇప్పుడు ఇదే రోజా పనిపాలే 5 సంవత్సరాలు పనిపాద, ఏం లేదు. ఏం చేసింది అమ్మాయి? నేను ఇది చేసినాను, రైల్వే బ్రిడ్జ్ లో నా నడిపోయాను నేనే చేసింది, నేను నోటీస్ లో పడింది. రైల్వే స్టేషన్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇది, నేను చేసినాను నోటీసులు వేస్తా ఉంటారు. ఇది ఎట్టని నాకు కూడా తెలియదు. అదే వీళ్ళందరూ వచ్చి వీళ్ళకి వచ్చి ఫ్యాన్ అండ్ సింబు వేసిందో వేయవచ్చు, ఏమో చెప్తారే బ్యానర్ వేయవాళ్ళ, బ్యానర్ ఖర్చు వేసేవాళ్ళు వీళ్ళకి, అదే బాగా సూపర్ గా ఉంటుంది. ఫ్యాన్ సింబుల్ వద్దు, బ్యానర్ సింబుల్ పెట్టాలా. ఎందుకైతే ఒక బత్రే వేస్తా బ్యానర్, ఏమైనా జగన్ నడిస్తే బ్యానర్, రోజా నడిస్తే బ్యానర్, ఇదే బ్యానర్ వాళ్ళే వీళ్ళు చేస్తా ఉంటారు. అదావదు సినిమా జనాలు చూస్తే జనాలకు తెలిసింది కదా, ఆ మరీ చేస్తా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తెలుసా మీకు? జనసేన తెలుసు మీకు? ఆయన మీద ఏమి అభిప్రాయం ఏంటి అసలు? మాకు బాగా మంచి వాళ్ళు, మంచి వాళ్ళు, మంచి వాళ్ళు. ఈసారి జనసేన వాళ్ళందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తారు? సపోర్ట్ చేస్తారు. ఇద్దరు కలిస్తే వీళ్ళు జగన్ అని వాళ్ళు కొడతారు, ఓడుకోతారు. ఓకే, సరే అన్న, థ్యాంక్ యూ అన్న. హాయ్ అన్న, నమస్తే. నమస్తే, మీ పేరేంటి? కే మాధవ్ సార్. నగిరిలో రోజా పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్. బాగుందా? ఇక్కడ మామూలుగా టీడీపీ ప్రభుత్వం ఏముంటుందంటే రోడ్లు అయితే బాగాలేదు అనేసి చాలా మంది చెప్తూ వస్తున్నారు. నగిరిలో ఎలా వేసినారు రోడ్లు? అంతా బాగుందా? రోడ్లు బాగానే వేస్తారు సార్, మా పంచాయతీ రోజు పంచాయతీ బాగానే రోడ్లు అంతా బాగానే వేస్తారు సార్. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు అందరూ అంతా ఉంది సార్, అమ్మ ఒడి కానీ, చేయుత కానీ, రైతు భరోసా కానీ, అన్ని పథకాలు. మీకేం పథకాలు వస్తున్నాయి? మాకు అమ్మ ఒడి వస్తుంది సార్. అవునా? పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు సార్, ఇద్దరు, పాప ఒక అబ్బాయి. ఓకే. పాప పైన గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉంది పాప, బాగా టెన్త్. ఇంగ్లీష్ మీడియమేనా? తెలుగు మీడియం సార్. తెలుగు ఇంగ్లీష్ మీడియం పెట్టారండి? అప్పుడు లాస్ట్ టైం అప్పుడు మొదటి నుంచి లేదు కదా సార్, పాప 6th క్లాస్ నుంచి ఇక్కడ నగిలో చేర్చాము, మా గ్రామ పంచాయతీ, ఆ నుంచి 6th క్లాస్ ఇక్కడ నగిలో చేర్చాము. భోజనం అంతా ఎట్లుంది? బాగా పెడుతుంది? బాగుంది సార్. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రోజా గారు మేడం గెలుస్తారు. అక్కడ చంద్రబాబు జగన్ గారు పెట్టిన పథకాలన్నీ బాగుంది కదా, ఇప్పుడు అందరికీ జగన్ గారు ఆరోగ్యశ్రీ కార్డు కానివ్వండి, చేయతో అన్ని పథకాలతో ప్రతి ఇంటికి సంవత్సరాన్ని తీసుకుంటే 50,000 వరకు తప్పనిసరిగా అందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా జగనే కోరుకుంటున్నారు. వాలంటీర్లు బాగా పనిచేస్తారా? బాగా పనిచేస్తారు సార్, వాలంటీర్లు బాగా పనిచేస్తారు. ఇప్పుడు జగన్ తో పోల్చుకుంటే చంద్రబాబు ఏమంటున్నాడు అంటే నేను ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు, పెన్షన్ 3,000 వస్తుందంటే 4,000 ఇస్తా అంటున్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు సంవత్సరానికి, లేడీస్ కంతా బస్సులో ఫ్రీ అంట, ఇలా చాలా చెప్తున్నాడు అనమాట. చెప్పడానికి కొత్తగా వచ్చేటటువంటి అతను నమ్ముతారు, ఓకే కొత్తగా వస్తాడు అతను ఇవ్వగలుగుతాడేమో అనేసి. ఆల్రెడీ 13 సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు, 40 ఏళ్ళు రాజకీయ అనుభవం, 70 ఏళ్ళ వయసు, ఇంకా కొత్తగా చెప్పేదానికి ముందంతా సీఎం గా ఉన్నప్పుడు చేయొచ్చు కదా, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎందుకు చేయించినచ్చు కదా. అతనికే ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు అతనికి అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఒక సీనియర్ నాయకుడు రాష్ట్రానికి కొద్దిగా డెవలప్మెంట్ చేయగలుగుతాడు, జగన్ అయితే చిన్న వయసు, కొద్ది ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళంతా చాలా మంది చంద్రబాబు నాయుడు కోరుకున్నారు. మరి ఆ 5 సంవత్సరాలు అభివృద్ధి చేయాలంటే ఈ పథకాలను పెట్టిండొచ్చు కదా, చేసిండొచ్చు కదా, కానీ అతని వల్ల చేయలేడు అనేది అందరికి ప్రజలు అతని మాట అయితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు.
జగన్ చేసి చూపించారు కాబట్టి ఒకే 4-5 నెలల్లో అన్ని అభివృద్ధి పెట్టిన పథకాలన్నీ 90% బాగా చేపించేశారు కాబట్టి నమ్ముతారు తప్పనిసరిగా. దాన్ని అది అలాంటి ఇదేం లేదు, జగన్ అన్న తప్పనిసరిగా సేమ్ అవుతారు. పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం? పవన్ ఈ రోజు ఈ ఊర్లో ఒక మాట ఇంకో ఊర్లో ఇంకో మాట చేయడానికి అతను నమ్మి ఎవరెవరు వస్తారో ఎవరు రా, ఈసారి గెలుస్తాడంటారా ఎమ్మెల్యేగా? అది ఆయన అదృష్టం ఉందో లేదో మనకైతే, లేడీస్ తిడు మాత్రం ఓడిపోయి గీతా గారి తిడైతే ఓడిపోయి వంగ గీతా తిడు పోతే ఓడిపోయి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అయితే అక్కడ ఉండే మన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఫోన్ చేసి అడిగితే అన్నా లేదన్నా మేము పవన్ కళ్యాణ్ వేయట్లేదు, గీతా గారికి వేస్తున్నాము మా లోకల్ మనిషి, పవన్ కళ్యాణ్ ఈ రోజు ఎక్కువ ఉంటాడు రేపు ఎక్కువ ఉంటాడు అటెండెన్స్ మాత్రం మాతో మాత్రం మా బంధువర్గంగా ఫోన్ చేసి అడిగితే ఏ విధంగా చెప్తారు. కానీ అక్కడ కూడా గీతా కలుస్తారు, పవన్ కళ్యాణ్ ఓడిపోయి సిద్ధం అక్కడ. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉంది జగన్ పరిపాలన? వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాన్ నేను, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాను. ఆయన చనిపోయిన రోజులో ఓ హోన్ ఏడ్చి నేను దాని గురించి ఎన్నో కూడా కార్యక్రమాలు చేపించిన, ఇప్పుడు కూడా నేను ఆయన అభిమానమే. రాత్రి ఆయనకి దెబ్బ తగిలిన దానికి కనీసం 1 గంట నేను ఏడ్చుకున్నా జగన్ కి దెబ్బ తగిలి. ఈ రోజు కూడా పేపర్ చూస్తుంటే కూడా ఏడ్చుకుని చదివినా, ఇక్కడ 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 ఇంత దెబ్బ అటువంటి. అదే గాని ఈ ఈ ప్రభుత్వం సమక్షము పథకాలు చేసినట్టు నా వయసులో నాకు 63 వయసు నాకెప్పుడు నేను చూడ, ఇదే టీడీపీలో ఎన్నో మాటలు అర్జీలు ఎత్తి పంపోయినా జన్మభూమి కార్యక్రమంలో, నా అర్జీ కూడా తీసిన డాకల లేవు తీసిరాడు భార్య. మా అన్న వచ్చిన రావటమే నాకు పింఛన్ వచ్చింది. ఈ బొద్దు కూడా జగన్ అన్న ఏమి చెప్పినా చేయగలిగే కాదు నాకుంది. మీకు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన నచ్చిందా, జగన్ గారి పరిపాలన? రెండు ఒకటే. డాక్టర్ రాజశేఖర రెడ్డి ఒకటే, ఆయన తలయుడు ఒకటే, సింహం సింహమే. కాదు ఇప్పుడు షర్మిల ఉంది, పిల్లలు పుట్టలే పుట్టాయి. కాదు షర్మిల కూడా జగన్ గారిని ఏదో ఈ పొద్దు ఏడుస్తున్నదే మాకు దెబ్బనేసా, నువ్వెందుకు దాంట్లోకి పోయి ఆ పని చేసినావు రాకూడదా? వాళ్ళ మేనత్త మాట్లాడుతున్నది ఈ పొద్దు రాజశేఖర రెడ్డి వాళ్ళ అభిచల్లి టీవీ న్యూస్ లో పేపర్ లో ఏం మాట్లాడుతున్నది, అవి చనిపోయిన ఆయన పేరు అవినాష్ రెడ్డి, ఆయన పేరు ఏం పేరు ఆయన సునీత ఈమె మాట్లాడుతున్నది దానికి ఆమె ఖండిస్తున్నది. ఇది ధర్మం కాదు. మీకు పథకాలు అవన్నీ బాగా అందుతున్నాయా? సూపర్ గా పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తున్నది ఈయన వచ్చినాక పెంచను, ఈయన వచ్చినాక నేను చెప్పలా. టీడీపీలో జన్మభూమి కార్యక్రమాలు వాళ్ళకి అధికారం ఉండేవాళ్ళకే వాళ్ళకి ఇచ్చినారు, కానీ నా బొట్ట వాళ్ళకి 63 వయసు నాకు ఆడికి చిన్న పిల్లకాయలకి ఇచ్చినారు పెన్షన్. నేను పోయకపోతే అది ఈసాడు పారేసేది ఎవరు టీడీపీ వాళ్ళు. మా అన్న రావటం, మా ఆయన పెద్ద ఆయన, పెద్ద ఆయన పాట పాడు కూడా పాడేసి ఇప్పుడు పాడను, సమయం వస్తుంది పాడతా. నా హృదయంలో ఉండేది ఊళ్ళు సరేనా? 20-24 మా జగన్ ప్రభుత్వం వస్తుంది వచ్చి తీర్చండి. చంద్రబాబు ఏమంటే అందరు కలిసిపోయినారు కదా, చంద్రబాబు నమ్మొద్దు, సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ పెట్టి మొగ్గొట్టు. సోనియా గాంధీ సీఎం పదవి ఈకుంటుండేటప్పుడు ఈయనేం చేసినాడు, దిగులు పడిపోయినాడు మనం ఎట్టా మన నాయన ఎట్టా అని సొంతంగా పార్టీ పెట్టినాడు, ఇక పాదయాత్ర చేసినాడు, పాదయాత్రలో మగతనం చూపించినాడు, పులికి పులే పుట్టింది, పార్టీ పెట్టి స్థాపించి సీఎం అయినాడు. నెక్స్ట్ కూడా 24లో కూడా 2024లో కూడా సీఎం మా జగన్. ఆయన నమస్తే. నగిరిలో రోజా పరిపాలన ఎలా ఉంది? చాలా చక్కగా చెప్పాల్సిన అవసరం లేదు సార్. మేడం గారు వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ప్రతి ఒక్కరికి బాగానే చేస్తా ఉన్నారు. ఈ రోజు మేడం గారు మా నగరి నియోజకవర్గంలో ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి మేడం గారు ఇల్లు కట్టుకుంటూ ప్రజల సమస్య తెలుసుకుంటూ చాలా చక్కగా అభివృద్ధి చేస్తా ఉన్నారు నగరి నియోజకవర్గాన్ని. ఓకే, ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు, జగన్ గారిని ఈసారి ఎలాగైనా ఓడించాలనేసి పవన్ కళ్యాణ్ బీజేపీ వీళ్ళందరూ కలిసినారనమాట, ఈసారి ఎలా ఉండిపోతుంది ఎలక్షన్స్ లో? సార్ నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి చంద్రబాబు నాయుడికి భయం పుట్టుకొచ్చేసింది కాబట్టి బీజేపీతో గాని జనసేన అంటే వాడు పేరు పిఎస్పీకే పనికి మాలిన పవన్ కళ్యాణ్ అతనికి మాట్లాడడమే తెలియదు. ఒక్కొక్క స్టేజ్ మీద పోతే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ నేను చేస్తాను చూడంటారు, జగన్ ని వెంట్రుకు కూడా పేకలేరని చెప్పి మనం చేస్తాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గాని బీజేపీ గాని టీడీపీ గాని జనసేన గాని 3 పార్టీలు కాదు కదా, 300 పార్టీల కుమ్మకైన రాబోయే 2024 కురుక్షేత్ర యుద్ధంలో మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పి సవాల్ విసురుతున్నాను సార్, రియల్ గా చెప్తున్నాను. సరే ఇప్పుడు పథకాలన్నీ భాగిస్తున్నాడా?
చాలా చక్కగా అందుతుంది ఇప్పుడు. చంద్రబాబు ఏమంటున్నాడంటే 2024లో మేము గెలిస్తే పెన్షన్ జగన్ 3,000 ఇస్తే ఈయన 4,000 ఇస్తా అంటున్నాడు. పిల్లలకి అమ్మఒడి పథకం ఒక పిల్లలకి ఇస్తే వీళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అంటున్నాడు. 18 ఏళ్ళు వయసు దాటితే 1,500 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తా అంటున్నాడు. బస్సులు అంతా లేడీస్ కి ఫ్రీ అనేసి అంటున్నాడు. గ్యాస్ వచ్చి 3 ఫ్రీ అనేసి అంటున్నాడు. జగన్ కంటే మంచి ఉన్నాడు కదా ఇచ్చేస్తామనేసి. ఈసారి ఖచ్చితంగా ఛాన్స్ చంద్రబాబు కూడా ఉన్నట్టే కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన మాటలు ఎప్పుడు కూడా చేసింది లేదు. ఎందుకంటే ఆయన 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం సార్. ఈ 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఈ 45 సంవత్సరాలు ఎందుకు అభివృద్ధి చేయలేదు ఆంధ్ర రాష్ట్రాన్ని? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి పనులను ఓర్వలేక ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను సార్, వాలంటీర్ వ్యవస్థ ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారిని? వాలంటీర్ వ్యవస్థను నిలిపేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఒక్క నెల పాటు వాలంటీర్ వ్యవస్థ పని చేయకుండా పోయినందువల్ల ప్రతి ఒక్క అవ్వాతాత గాని ప్రతి ఒక్కరు పెన్షన్ కోసం చాలా ఇబ్బంది పడిపోతా, సచివాలయాలు గడిపే లైన్లు నిలుచుకుంటా, వడదెబ్బ కొట్టుపోయి చాలా మంది అంటే కంటి ఇప్పుడు టీవీలో చూస్తా ఉన్నాం చాలా మంది ముసలి వాళ్ళు చనిపోవడం అవాతాత చనిపోవడం జరుగుతా ఉంది. కారణం చంద్రబాబు నాయుడు. దీనికంతా వాలంటీర్స్ కి 10,000 ఇస్తా అంటున్నాడు అధికారంలోకి వస్తే. ఆయన ఇచ్చే 10,000 ఇంతకు ముందు ఆయన ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. 2014 నుంచి 2019 వరకు ఏ అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు? అప్పుడంతా ఇచ్చిన హామీలు అంతా నిర్వర్తించాడు సక్రమంగా? నేను అడుగుతున్నా. ఓకే, పవన్ కళ్యాణ్ ఇంత ముందు జరిగిన ఒక సభలో టీడీపీ వైసీపీ వాళ్ళందరినీ గుడ్డలూడు తీసి మరి కొట్టి రోడ్ లో తీసుకుని వెళ్తాను, లోకేష్ కూడా అందరినీ కడ్రాయల మీద తీసుకుని వెళ్తాను అనేసి చెప్పాడు సార్. లోకేష్ అంటే అసలు వాడికి లోకేష్ గారికి మాట్లాడమే తెలీదు. నిన్న పుట్టిన బిడ్డలాగా మాట్లాడతాడు ఆయన పప్పుగాడు. ఈయన గుడ్డలు విప్పి కొట్టేదానికంటే అంతవరకు ప్రజలంతా ఊరికే ఉంటారంటారా? నీ ఇష్టంగా నువ్వు నోరు జారిపోవడం. ఒక రాజకీయ నాయకుడు అన్నప్పుడు ప్రజలతో ఎలా ప్రవర్తించాలి? వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు నా కొడకంటే వాడికే పుట్టాం మేము. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గాని ఏముంది, జనాలు చూసి నువ్వు విరవీగిపోతున్నావు. ఒక్క సీటు కొట్టుకున్న పవన్ కళ్యాణ్ నువ్వు మాట్లాడే మాటలు పద్ధతి సరిలేదు, పద్ధతి మార్చుకోమంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఖచ్చితంగా ఇంతకు ముందుగా ఏం చేశారు, వాలంటీర్ వ్యవస్థ మీద వాలంటీర్ వ్యవస్థ మీద తప్పుడు ప్రచారాలు చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు గాని ఇదే పవన్ కళ్యాణ్ గాని. ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థకు 10,000 రూపాయలు ఇస్తానంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకి నువ్వేంది 10,000 ఇచ్చేది? నువ్వు పెట్టు కొత్తగా చూద్దావు. నువ్వు 3 సిలిండర్ ఇస్తున్నాను ఇస్తానంటున్నావు, అది నిజమేనా? అంటే నువ్వు చేసేది మాత్రం అప్పు. 2014 నుంచి 2019 వరకు 215,000 కోట్లు ఏం చేసావు ప్రజా ధనాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుంది. మేము అడుగుతున్నాం, ప్రజలు అడుగుతున్నాం ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 185,000 కోట్లను ప్రజాధనాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునేసి ఇదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతి సంక్షేమ పథకం కదా, అమ్మఒడి కానీ, చేయూత కానీ, జగనన్న ఆసరా కానీ, జగనన్న విద్యా దీవెన కానీ, జగనన్న వసతి దీవెన కానీ, ఇలా అనేక పథకాల కింద ప్రజాధనాన్ని ప్రజలకు అందించడం జరిగింది. ఎందుకు చంద్రబాబు నాయుడు చేయడం లేదు? ఇప్పుడు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, పవన్ కళ్యాణ్ చేయొచ్చు కదా, అధికారంలో ఉంటేనే చేయాలి. మీరు కరోనా పరిస్థితులు ఎక్కడికి పోయారు? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ ఎక్కడికి పోయింది ఈ 3 పార్టీలు? ఇప్పుడేమో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి 3 పార్టీలు కుమ్మకరి భయంతో. నీ 45 రాజకీయ అనుభవం అని చెప్పావు చంద్రబాబు నాయుడు. నీ 45 సంవత్సరాల రాజకీయ అనుభవము 45 రోజులు రాజమండ్రి జైల్లో కూర్చొని ఉన్నావు. నిన్న వచ్చిన వాడే మా అన్న జగనన్న, ఒప్పుకుంటా. నువ్వేం చేస్తావు, మీ నాయన మీ తండ్రి నన్ను ఏం చేయలేకుండా పోయాడు, నువ్వేం చేస్తావు చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, అదే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టి 2019లో 151 సీట్లు కొట్టడం జరిగింది. నువ్వు 45 సంవత్సరాల్లో ఎన్ని సీట్లు కొట్టావు చెప్పమంట. నువ్వేంటో నీ బతుకేంటో ప్రతి ఒక్కరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈసారి నగిరిలో రోజా గారు గెలుస్తారా? డెఫినెట్లీ గెలుస్తుంది సార్. మేడం గారు నెక్స్ట్ సారి కాదు కదా, జగన్ అన్న ఉన్నంత వరకు మేడం గారు గెలుస్తూనే ఉంటారు. ఇది మాత్రం కన్ఫర్మ్ గా సవాల్ విసిరి చెప్తాం. ఓకే, ఇప్పుడు ప్రచారానికి మేడం అందరి ఇళ్ళకి వస్తున్నారా? ప్రతి ఒక్క గడప తొక్కుతా ఉన్నారు సార్. ప్రతి ఒక్క గడప తొక్కి మీకు ఎలాంటి సమస్య ఏదైనా ఉంటే చెప్పండి, చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించి ఈ రోజు మేడం గారు నగిరి నియోజకవర్గంలో ఇల్లు కట్టుకునేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఒక్క పేదవాడికి కంటి ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. ద్విచక్ర వికలాంగులకు 2-చక్ర వాహనాలు అందించడం జరుగుతూ ఉంది. ఇదే కరోనా పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి వెళ్లి పరామర్శించారు మేడం గారు. అలాంటి రోజమ్మ గారు నెక్స్ట్ రాబోయే 2024 మే 13 తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మేడం గారు అఖండ మెజారిటీతో గెలుస్తారు నగిరి నియోజకవర్గంలో. సూపర్ అన్న, థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.